మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన నైనిటాల్ జిల్లాలో జిల్లా పామైన తర్వాత మొదటిసారిగా మనము పోలీస్ కోసం కేసు మీటింగ్ ఇది మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన జిల్లా ఎస్పీ గారికి, అట్లాగే మన అరిశిష్ట సార్ గారికి, ఇతర ఆఫీసులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి అన్ని టీమ్స్ వచ్చాయి సార్. ఆల్మోస్ట్ కోరుట్లో ఒకటి ఇంకా రావాల్సి ఉంది సార్. మీకు అన్ని సర్వీస్ నుంచి ఆల్ పార్టిసిపేషన్ ఉంది సార్. ఇక్కడ తమ చెప్పినట్టుగానే అన్ని ట్రాన్స్ వేయడం జరిగింది సార్. సార్ చెప్పినట్టుగా ఈ యొక్క 3 డేస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది మన పోలీస్ డిసిప్లిన్ తో కూడా పాటించాలి. ఎవరికైనా సరే ఏదైనా సరే డౌట్స్ కానీ వాళ్ళ ఇన్ఛార్జ్ దట్మీన్స్ వాళ్ళ ఎస్ఐ గారు కానీ వాళ్ళ సిఐ గారు కానీ జ్యూరీ మెంబర్స్ తో అప్రోచ్ చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ఏమి లేదు. మీ ఏమన్నా సరే మీకు ఉంటే కానీ డౌట్స్ ఉంటే అది మీ ఇన్ఛార్జ్ ద్వారానే మీరు మాట్లాడించాలి తప్ప మీరు ఎక్కడ కూడా డిస్కస్ చేసుకోవద్దు వాటి గురించి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క షెడ్యూల్ అని కూడా మీ ఇన్ఛార్జ్ల కదా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతున్నది అది దాని ప్రకారం అందరూ కూడా ఫాలోయింగ్ అది మీరు పాల్గొనాలి. ఇప్పుడు అవుతుంటుంది నెగిచ్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాన్యువల్ గేమ్స్ మీట్ ఫర్ ద ఇయర్ 2019 విత్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ బై రెస్పాండింగ్ అండ్ అబెండింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ హానర్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. ఎస్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అదే
టైమ్ ఇన్ ఆఫ్ ఎయిర్ టీమ్ 40 seconds టు గో. సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మంచి మీరు పోర్ట్మన్ స్పిరిట్స్ తోటి అంటే మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా మన ఎస్పీ మేడం గారు చెప్పినట్టుగా వర్టికల్ గురించి కూడా పెట్టారు. ఆ వర్టికల్ వాళ్ళు కూడా స్పోర్ట్మెన్ స్పిరిట్ తీసుకొని వాళ్ళ వాళ్ళ గేమ్లో మంచి ప్రైజ్ తెచ్చుకొని మన ఇక్కడ ఉన్న జరుగుతున్న స్పోర్ట్స్ స్టేట్ లెవెల్లో డీజీ గారి వరకు పోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరు. మొదటిసారి డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మీ అందరికీ నా యొక్క గుడ్ విషెస్. అందరికీ నమస్కారం. గేమ్స్ అన్ని రకాల గేమ్స్ మీకు ఇష్టమైనటువంటి గేమ్స్ ముందుగానే డీజీఎస్పీ గారు అంతా డిజైన్ చేసి ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకొని 100 meters, 200 meters, అథ్లెటిక్స్ గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఆడేటట్లు అందరూ ఆడేటట్లు ఎంతగా మనం ప్రెషర్లో ఉంటాం. బందోబస్తు అని అవన్నీ కానీ ఎంత ప్రెషర్లో ఉన్నా కానీ ఒక 3 days దీన్ని బయటికి తీసి అందరికి కూడా ఒక ఆట విడుపుంటుంది, ఆట ఆడేటట్టు విడుపుంటుంది. అందరూ కూడా కలిసి వాళ్ళ గేమ్ ఆడితే ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కూడా వస్తుందని కామ్రేడరీ పెరుగుతుందని ఆ ఉద్దేశంతోనే ఈ గేమ్స్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి మన ఎస్పీ గారికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా మన అడ్మిన్ సార్ కూడా దీనికి చాలా కృషి చేసి ఈ డిజైన్ చేశారు, వారు కూడా మనం ధన్యవాదాలు తెలుపుతాం. మీరందరూ కూడా చాలా చక్కగా ఆడి ఒక కామ్రేడరీషిప్ డెవలప్ చేసుకొని స్పోర్ట్మెన్షిప్తోనే మంచిగా ఆడి పేరు మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాం. అలా ఫీ గుడ్ మార్నింగ్. ఓకే, ఈ మనం మన జగిత్యాల జిల్లా ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా పోలీస్ సిబ్బందికి ఈ ఆటల పోటీలు అంటే క్రీడోత్సవం ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా రైట్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ వరకు మీరందరూ చాలా బందోబస్తులు చేసి చేసి అలసిపోయినారు. అంటే అన్ని ఎలక్షన్స్ చేశారు, ఆల్మోస్ట్ 4 elections బందోబస్తు చేశారు. ఆ తర్వాత మొన్నటి వరకు 54 రోజులు ఆర్టీసీ ఎంప్లాయీస్ బస్సులు కూడా బంధమైన నడిపించినంత పని చేసుకొని తీసుకొచ్చారు. సో స్టేట్లో ఎక్కడేం ప్రాబ్లం వచ్చినా కానీ మన జిల్లా పోలీసులు ముందుండి అన్ని బందోబస్తులు చేసి ఉన్నారు కాబట్టి మీకు కొద్దిగా ఆట విడుపు ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఎస్పీ మేడం గారు మనకు ఇయర్ ఎండింగ్ లోపల స్పోర్ట్స్ ఒకటి ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో దాని మీద చెప్పిన వెంటనే దీనికి కార్యక్రమం ఆర్గనైజ్ చేసేసి దీంట్లో మనకు ఈసారి డివిజన్ వైజ్ మనకు ఇన్ని రోజులు స్పోర్ట్స్ ఉండేది. దాంట్లో ఇప్పుడు మనకు మెట్పల్లి డివిజన్, జగిత్యాల డివిజన్,
అట్లాగే ఎస్బి అంటే మనకు ఏఆర్ నుంచి ఒక టీం ఉంది. ఈ యూనిఫామ్ లేని అంటే ఎస్బి కానీ బీసీఆర్బి ఐటీ ఆ తర్వాత కళా బృందం అదర్ వింగ్స్ అన్నీ కలిపి ఎస్బి టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది. సో అట్లా నాలుగు టీమ్స్తోని ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా ఈసారి మనకు వర్టికల్స్ ఫంక్షనింగ్ వర్టికల్స్ అని మన పోలీస్ స్టేషన్లలో డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం లెవెన్ ఫంక్షనింగ్ వర్టికల్స్ మనం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో స్టేషన్ రైటర్స్ అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది, తర్వాత సిడిఓస్ అంటే కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్, సమన్స్ వారెంట్ చేసేవాళ్ళు, అదేవిధంగా డిఫరెంట్ వర్టికల్స్ ఏదైతే ఉన్నాయో వర్టికల్ వైజ్ కూడా ఈసారి మనం టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ అంటే మా ఉద్దేశం ఏంటంటే రైట్ ఫ్రమ్ హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి వెళ్ళి సీనియర్ ఆఫీసర్ దగ్గర దాకా అందరూ కూడా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో, అందరికి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈ మెన్కు తర్వాత ఆఫీసర్స్ కూడా సెపరేట్గా ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో. కాబట్టి అందరూ దీంట్లో మనకు షటిల్ ఉన్నది, వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, తర్వాత రన్స్ ఉన్నాయి, క్రికెట్ టీం ఉంది, తర్వాత ఈసారి కొత్తగా మనం సర్కిల్ వైజ్ కూడా ఒక క్రికెట్ టీం ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. సో అందరూ కూడా ఈవెంట్స్ లోపల ట్రూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసి తర్వాత అందరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఫాలో అయ్యి మీరు మీ యొక్క మీ లోపల ఉన్నటువంటి క్రీడాకారుని బయట తీసుకొచ్చి మీ లోపల ఉన్న కళ ప్రదర్శన చేస్తారని చెప్పాను. అదేవిధంగా రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికైనా డౌట్ ఏమైనా ఉన్నట్టయితే దీనికి మనకు జ్యూరీ ఉంది, దాంట్లో ఎస్పీ మేడం గారు ఇస్ ద చైర్మన్ ఫర్ దాట్, నేను ఉంటాను వైస్ చైర్మన్గా, తర్వాత ముగ్గురు డిఎస్పీ గారు ఉన్నారు, ఏఆర్ డిఎస్పీ గారు నలుగురు డిఎస్పీలు ఉంటారు, తర్వాత ఇద్దరు బీఈటీ గారు కూడా ఉన్నారు. ఏమన్నా మీకు డౌట్ వీటిలో ఏమన్నా వచ్చినా కానీ మేము క్లారిఫికేషన్ ఇస్తాం. జ్యూరీ డిసిషన్ ఇస్ ద ఫైనల్ డిసిషన్, మళ్ళీ దీనికి అంటే సరి గురుగుడు పిల్లు కూడా ఏముండదు, ఇస్ ద ఫైనల్ డిసిషన్. సో కాబట్టి అందరు కూడా క్రీడాకారులే, అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కాబట్టి అందరూ కూడా ట్రూ స్పోర్ట్స్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేయాలి. దానికోసమని ఇప్పుడు మనకు ఆర్డిఎస్పీ గారు మీతో ఓటు చేపిస్తారు, ఓటు చేపించిన తర్వాత ఇన్నోవరల్ మ్యాచ్ ఉంటుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. రోజును జగిత్యాల జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇవాళ మొదటి రోజు 28th రోజు ఈ హ్యావ్ క్లోజింగ్ సెరమనీ. డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత ఇది పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాము. స్పోర్ట్స్ మీట్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల వితిన్ అవర్ ఫోర్స్ ఫిట్నెస్ పెరగడంతో పాటు స్పోర్ట్స్మెన్షిప్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ కెమరాడరీ అన్నవి బిల్డ్ అవుతాయి. ఐ అప్రిషియేట్ అడిషన్ ఎస్పీ గారు అండ్ బోత్ ఎస్డిపిఓస్ అండ్ అవర్ ఏఆర్పి ఫర్ డ్రాయింగ్ ఆఫ్ ద షెడ్యూల్స్ అండ్ ఫర్ కండక్టింగ్ స్పోర్ట్స్ మీట్ ఇన్ సచ్ అ సిస్టమాటిక్ మ్యానర్. థ్యాంక్ యూ.